Jai 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 Jai
చెప్పండి ఇప్పుడు యాదన్న కూడా ఫోన్ చేసింది రెండు రోజులు మళ్ళీ కస్టమర్లకు ఫోన్ చేసిన అది ఎఫ్టిటిఎస్ లు అది ఎఫ్టిటిఎస్ అన్న వెళ్ళవ్వండి మీరు ఎట్లా అడ్డం ఉంటే ఎట్లా మరి ఎవరిని తీయాలి మీ వీపులు తీయాలనా
Thank you.
అన్నింటినీ సమకూర్చి ఈ సభలో అధ్యక్షత వహించడానికి
ఎవరికి లాభం ఎవరికి మంచిదన్న గోతులకు పోకుండా
Gracias.
రాజ్యాంగాన్ని రచించి ఆ ముసాయిదాను మన రాజ్యాంగ
అదే అదే విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దగా
ప్రజలు అంచబడతా ఉన్నారు, దిగులు పరిస్థితులు ఉన్నారు, వాళ్ళ విద్యార్థులను ఆర్థిక పరంగా
దేశంలో నాకు జాతి లేదా నాకు కులం లేదా అన్నాడు. సార్ నా శరీర ప్రకారంగా దేశంలో నేను తిరుగుతున్న కాలంలో నా జాతి బిడ్డలు వంచబడతా ఉన్నారు, విద్య లేదు, ఉద్యోగాలు లేవు, ఆర్థికంగా దెబ్బతిని ఉన్నారు. కాబట్టి రాజ్యాంగంలో మొట్టమొదటి స్థానం వారికి కల్పించాలి చట్టంలో అన్న ప్రత్యేక విపదైంది కదా అన్న ఎంత మూర్ఖత వచ్చినాడు. వారికి ఏ ఆలోచన మన అంబేద్కర్ గారి నుంచి వారు కూర్చొని సరదాగా ఏసీఆర్ కూర్చొని దేశ ప్రధాన ఎంతవరకు కల్పించుకుంటారు అవగాహన. అంబేద్కర్ అంటే ఎవరు? మానవ నాది ఆయన. దయచేసి తప్పు అర్థం చేసుకోవద్దు. అంబేద్కర్ అంటే అందరు వాడు. ఎవరైతే అంతపడుతున్నారో ఈ సమాజంలో ఎస్సీఎస్టీ మైనారిటీ గురించి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఎవరు? అంబేద్కర్ మాత్రమే అవసరం అనేటువంటి కొంతమంది కొంతమంది మాత్రము వ్యతిరేకిస్తా ఉన్నారు. దయచేసి మిత్రులారా చరిత్ర తెలుసుకుంటే బాగుంటుందేమనేటువంటిది. చరిత్ర తెలియకపోతే మనమందరం చరిత్ర హీనం అవుతామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అందరూ కూడా వేదికపై మాట్లాడి ఒక కంఠాన్ని తిప్పి అంబేద్కర్ గురించి చరిత్ర చెప్పేవాడే నేను చెప్తున్నాను. మనం ముందుంటాం బలమైన వ్యక్తులుగా మనము ఈ సమాజాన్ని కనబడుతూ ఉంటాం. లేదా మనం అమాయకంగా వేద మీద మాట్లాడుకుంటే అమాయకంగా ఇంకొక గంట అయితే తిప్పుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతాం. ఇవాళ చేసే కార్యక్రమం ఏమిటి? ఒక రాజ్యాంగం రాసినటువంటి రోజు ఇలా ఆమోదించడానికి పంపారు, ఆమోదించి చప్పటి కొట్టారు. అది తొలిసి శనివారం నాడు అమలులోకి వచ్చింది రాజ్యాంగం పరిపాలన విధానం. అది దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ మీరు కష్టం చెప్పడం పోతే ఈ రోజు సరిపోదు. నేను షార్ట్కట్ అని చెప్పాను. నాకున్న తెలుగులో నేను అంత గొప్ప విజ్ఞానవంతులు అని చెప్పడం లేదు. నేను చదువు ఒక తెలుగులో నేను నా తెలుగులో నేను చెప్తా ఉన్నాను. నా నాన్నటువంటి నేను చెప్తా ఉన్నాను. దయచేసి ఇప్పటి నుంచి విద్యార్థులు మేధావులు కవులు ఆలోచించవలసిన ఇవాళ నా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. చిన్న రాష్ట్రాన్ని కోరుకున్న వాళ్ళు ఉంటాం మన అంబేద్కర్ చిన్న రాష్ట్రాలే. ఏ ప్రమాణం చేశాడంటే దేశ ప్రధాని మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారా? అది ప్రేమదారు ఒక పెద్ద కుట్ర అని నేను అంటాను. దయచేసి ఇక చాలా మంది భక్తులు ఉన్నారు, మన్నించండి. మరి మనందరం కూడా రాజ్యాంగ విషయంలో పుస్తకాలు దొరుకుతాయి, చదువుకోండి. మీ ఇప్పటి నుంచి అయినా కనీసం మనం రాబోయే రోజుల్లో రాజ్యాంగానికి దూకం దూకంగా ప్రజలను ప్రశ్నించి
అందరూ సీనియర్ స్టాఫ్ చాలా బాగా మాట్లాడుతున్నారు. మీరు ప్రోగ్రామ్ చాలా బాగా మరి చాలా బాగుంది. Thank you.
ఈ రోజు భారత రాజ్యాంగమైన అవగాహన కల్పించవలసిన అవసరం
Right,
Thank you.
ఉండాలనే ఉద్దేశంతోటి
బలాన్ని కలిగి ఉండాలి భారతదేశం అనే ఉద్దేశంతో. సర్వసత్తక అనే పదాన్ని సర్వసత్తక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దినోత్సవం అనే పదాలను స్టార్టింగ్ ప్రారంభించుకుంటూ దాని తర్వాత మూడే మూడే పదాలు మనకు చెప్పాడు. జస్టిస్ ఆయన మూడే మూడు చెప్పాడు. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ. ఈ మూడు పదాల ఇప్పటి రాజ్యాంగ మొత్తం రాజ్యాంగంలో ఉన్నటువంటి 399 ఆర్టికల్స్, 95 ఆర్టికల్స్, షెడ్యూల్స్, అక్కడ ఉన్నటువంటి క్లాస్, ఈ మూడు పదాలు చుట్టే తిరిగింది. ఈ మూడు కల్పించడానికి జస్టిస్ ఏంటో కావాలనుకున్నాడు. సాంఘికంగా, సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయ అధికారంగా న్యాయం కావాలన్నాడు. ఈ మూడింటిలో మాకు న్యాయం లేకపోతే ఈ దేశంలో మేము ఉండి లాభం లేదన్నాడు. ఆ తర్వాత అతను ఇచ్చినటువంటి లిబర్టీ, ఎలాంటి లిబర్టీ, మా ఆలోచన విధానం మాకు సొంతంగా ఉండాలి, మా భావ ప్రకటన మాకు సొంతంగా ఉండాలి, మా విశ్వాసం అనేది మాకు సొంతంగా విశ్వాసించాలి, మా ధర్మం అనేది మాకు ఉండాలి. ఎవరి ధర్మం వాళ్ళకు ఉండాలి, ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉండాలి, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉండాలి, ఎవరి ఆలోచన, ఎవరి దేవుడు, ఎవరి భక్తుడు వాళ్ళకు ఉండాలనే ఆలోచన విధానంతో లిబర్టీని ఉండాలని అన్నాడు. తర్వాత ఈక్వాలిటీ, ఈక్వాలిటీ అనేది ఏది, ఏ విషయంలో మనకు ఈక్వాలిటీ ఉండే జాతులకు ఈక్వాలిటీ ఉండాలని చెప్పేసి తను ఈ మూడే పదాలను రాసుకుంటూ ఈ దేశంలో రకరకాలైనటువంటి సాంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వం అనే ఉద్దేశంతో రకరకాల జాతులు, రకరకాల దేవుళ్ళు, రకరకాల మతాలు, రకరకాల కోళ్ళు, రకరకాల ఉన్నటువంటి ఈ సంస్కృతి సాంప్రదాయం కలిగినటువంటి భారతదేశంలో భిన్నత్వంలో రాజ్యాంగాన్ని 26/1949 నవంబర్ 26న అడాప్ట్ చేసి దీన్ని 1952 యాక్ట్ లో అమెండ్మెంట్ లో తీసుకొచ్చినటువంటి మహనీయుని గురించి మనం ఎన్ని చెప్పుకున్నా తక్కువ లేదు. సమయం లేదు, మిత్రులంతా మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు, నేను కాదన్నాను. కానీ మహనీయుని గురించి రెండు మాటలు చెప్పుకుంటాను. అన్న ఇంతకుందన్నాడు, అన్న యూనిటీ ఎక్కడుంది, ఐక్యత ఎక్కడుంది, యూనిటీ ఎక్కడుంది అన్న? మన దగ్గర రావులు, మటేళ్ళు లేకుంటే పైసలు ఇచ్చేటోడు, బిర్యానీ తినేటోడు, ముందు దాపెట్టలు మన లేరన్నా. మరి అదే మనం డబ్బు కొట్టి ఆ మాట మనం చెప్పిన చాలామంది వస్తున్నాం. ఎందుకంటే చేయలేనంక మనం దాని గురించి బాధపడదు. మనం అక్కడక్కడ చరిత్ర ఎవరి గురించి ఆలోచించుకోవద్దు, మహనీయుల గురించి ఆలోచించుకోవాలి. మహనీయులు జరిగినటువంటి అనుమానాలు, మహనీయులు జరిగినటువంటి అనుమానాలు రాజ్యాంగం ఉండేది కాదు. మనం ఎవరు ఈ వేదికల మీద నిలబడి మాట్లాడే వాళ్ళం కాదు. మనం విద్యావంతులు అయ్యేవాళ్ళం కాదు. మనం ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, సైంటిస్టులు అయ్యే వాళ్ళు కాదు. మహనీయుడు ఒకవేళ ఇదే వచ్చే నాకు ఇంత ముందే అని చెప్పేసి ఆలోచించింటే రెండే రెండు మాటలు నేను ఆయన గురించి చెప్పి ముగిస్తాను. నాకు తెలిసినటువంటి ఒక మాట, పార్లమెంట్లో అంబేద్కర్ గారు ఫైల్ పట్టుకొని పోతూ ప్రతిసారి ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడు. ప్రతిసారి ఎలక్షన్లో పోటీ చేసుకుంటూ ఉంటే ఆయన కన్నాడట, ఒక ఎంపీ మనుధర్మవాది ఓ మాట అన్నాడట, అంబేద్కర్ ఏదే అంబేద్కర్ మేము ఎప్పటికీ పోటీ చేస్తా, పోటీ చేస్తా, నీ లేబర్ పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ పెట్టుకుంటూ ఉంటాం, నిలబడుతుంటాం. ఎందుకే ఎందుకు నిలబడతాం? నీ వాళ్ళని ఓటు చేస్తారా? మేము అయితే పైసలు ఇస్తే ఎంత అప్పుడు పోతారు, మాకు పైసలు తీసుకొని ఓట్లు వేస్తారు, మేమేది నిలబడతామా అన్నాడట. ఈయన అన్నాడట, నేను పార్లమెంట్ మెట్టెక్కింది నీవనే మాట వినడానికి రా బాబు, నీవేమన్నావు ఇద్దామని. నేను ఈ పార్లమెంట్లో రాకపోతే నీవన్న మాటకు నాకు సమాధానం దొరకదు కదా, దానికి సమాధానం చెప్తా చూడు అన్నాడని. అరే ఏం చెప్తావా, నువ్వు చెప్పేది ఎప్పటికి చెప్తా చెప్తా అనుకుంటుంటావు? అరే దద్దామా, అరే మనవాది, నేను రాజకీయంలో నిలబడితే నా ఓటు ఓట్లేదని తెలుసురా. నీ తరతరాలుగా సంవత్సరాల కొద్ది నీ మనవాది చెప్పింది ఏమిటి, నీకు ఇచ్చేటటువంటి ఎంగిరి గతుల పలవాటు పడ్డాడు నా అప్పటి వాడని తెలుసురా.
మనం ఏం చేసినా కానీ ఇప్పటి నుంచి
ఏకాని బలిస్తారు కానీ సింహాన్ని ఎవరు బలిచారంటే కాబట్టి నేనైతే గర్వపడుతున్నాను ఎందుకంటే ఆయన అందించిన ఫలాల ద్వారానే ఈ స్టేజ్ మీద నిలబడ్డాను కాబట్టి ఇప్పటి నుంచి నేను చేసే ప్రతి కార్యక్రమం కూడా ఆయన తల ఎత్తుకునేలాగా చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ
అంటే మనము
కాబట్టి శంకర్ అనేక మంది తమ రక్తాన్ని
ఈ భూమి ఎరుపు కోసం ఈ ఈ ఈ సమాజంలో వెల్లడిపోయిన తరతరాలుగా కుల అణచివేత మత అణచివేత దోపిడి పీడన కులం పేరుతో మతం పేరుతో ఆడవ వివక్ష ఎక్కువ తక్కువ వివక్ష బలిసినోడు పేదోడ వివక్ష అనేక వివక్షలకు వ్యతిరేకంగా సూర్యుడు ఉదయించాడు అదే సూర్యుడు డాక్టర్ బాబాసాహెబ్ ఎందుకు సగం మందికి రిజర్వేషన్ రాదు కేసీఆర్ ఎప్పుడు కదా మేము ముగ్గురు 3% చెప్పారు ఇది ఎప్పుడు కాదు నిండు అసెంబ్లీలో చెప్పాడు అక్కడ కూడా తెలంగాణ ఎంతమై 3% మాత్రమే ఉన్నారు మొత్తం తెలంగాణ అంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీతో నిండిపోయింది అని 90% మంది తెలంగాణ ఉన్నా చెప్పారు కానీ 3% కూడా అధికారం వస్తుంది కదా 2 అయిన తర్వాత మళ్ళీ వెలువడి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 సంవత్సరాలు ఓ మనం రాజ్యాంగ కోరుకు వచ్చారా ఏడుస్తా ఉన్నారు బాధపడుతూ ఉన్నారు రాజకీయ అధికారం రావాలి ఎంత వస్తాం రాజకీయ అధికారం బీజేపీ ఎన్ని రకించిన అధికారం 100 ఇయర్స్ శతాబ్దం తర్వాత శతాబ్దం తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది ఆర్ఎస్ఎస్ చంద్రశేఖర్ పుట్టిన తర్వాత కదా అరే బీఎస్పీ పుట్టిన వేరే నేను ప్రధానమంత్రి అయితే ఉంటే నడుస్తుందా దానికి త్యాగం కావాలి కదా నీ అధికారం కావాలంటే ఘనశ్యామ్ ఎక్కడ సైకిల్ ఎక్కాలి కదా నువ్వు సైకిల్ ఎక్కుతారా ఈ మీటింగ్ ఎత్తరా సంవత్సరాలు వచ్చి మాట్లాడిపోయాను మేము ఉదాహరణ చెప్తున్నాం అటువంటి వాళ్ళు చాలా మంది మంచి చిరిపోయి మన దగ్గర కూర్చున్న మాత్రం కూర్చుని ఒక దగ్గర ఒక సంఘటన చిరిపోయి చాలా మంది చిరిపోయి మరి ఎవరి కోసం పెట్టి మొదటి నుంచి చివరిగా మనమే ఉండకపోతే ఈ రాజకీయ ఎప్పుడు కలుస్తుంది ప్రజల దగ్గరికి పోతున్నాం మనం మన మురళి మా రాజన్న మా సంజీవన్న సిద్ధన్న అందరూ కలిసి మంచి ప్రయత్నం చేశారు మన సులకర దానపూడి భాగస్వామి నాగరాజు ప్రసాద్ అందరూ కలిసి చేపీ సంఘం అని చాలా సంతోషం అనిపించింది ఓ దాన్ని రకరకాల పోస్టులు ఫేస్బుక్ వాట్సాప్ వచ్చినాయి కానీ మన ఒక మూట మీకు రాబోతుంది మెదక్ జిల్లా మాలా మాదిగలు బీసీలు మైనార్టీలు ఒక్కటైతే ఒక్కటైతే ఇక్కడ నడుస్తాము రెడ్డిలు ఇక్కడ మెదక్ రెడ్డిలు ఇక్కడ శంకరం వాళ్ళ దగ్గరికి మనం బాధ్యత పోతామా మన దగ్గరికి రేపు రావాలి నాకు ఎవరు పొద్దున్నే ఒక సార్ ఫోన్ చేశాడు ఒక టీచర్ ఫోన్ చేశాడు నా బిడ్డ ఎంబీబీఎస్ పాస్ అయింది గవర్నమెంట్ వైద్యం డాక్టర్ నియమిస్తుంది ఒకసారి మంత్రి చెప్తావాలి ఎందుకు మంత్రి చెప్పాలి ఆయన ఇంకో వాడే
మరోడు మంత్రి ఉంటే మరోడు మంత్రి ఆయన ఒక పెద్ద మంత్రి దగ్గరికి అవమానపడ్డాడు. ఫోన్లో మాట్లాడి నా దగ్గర మంత్రి గారి సభ చెప్పవాలి అవమానపడ్డాడు. ఏ ఆయన ఎత్తినాడు ఆయన పద్ధతి పాటిస్తాడు అరిసేవాడు పద్ధతి పాటిస్తాడు ఉద్యోగ నియమకాలను పద్ధతి పాటిస్తాడని ఓ దళిత నాయకుడు అంటాడు. నీ పేరు ఇప్పుదర్శకులు అంటాడు. అరిసేవ మంచోడే కాదు వ్యక్తి అది వేరే విషయం. వెన్మూలందరూ కూడా మంచోడు కాదు. అరిసేవ అంటే మంచోడు అంటే భార్య పిలిస్తే దోపిడిదాడు కదా పెత్తందాడు కదా ఏదైనా కూడా ఇవ్వడం
ఒకసారి అక్కడ రండి.